హైదరాబాద్ ఎంపీ ఎంఐఏ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పీకపై కత్తిపెట్టిన భారత్ మాతాకి జయ్యానను అని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఉద్గిర్లో జరిగిన ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భావితరాలకు భారత్ మాతాకి జయ్యన్న నినాదాన్ని నేర్పాల్సి ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ చేసిన సూచనను అసద్ కొట్టిపారేశారు. భారత్ మాతాకి జయ్యనాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మోడీ సర్కార్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ తన తల తెగ్గోసినా తాను మాత్రం భారత్ మాతాకి జయ్యనబోనని చెప్పారు. అసద్ ఇలా అనగానే బహిరంగ సభకు హాజరైన వాళ్ళు హర్షధ్వానాలు చేశారు. मैं नहीं लगाता नारा, क्या करते आप? मेरे गले में छुरी भी रखते हैं तो नहीं बोलूंगा मैं, क्योंकि हिंदुस्तान के कॉन्स्टिट्यूशन में कहीं पर भी लिखा हुआ नहीं है भारत माता की जय बोलना. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ మాత నినాదం చేయాలని, లేకపోతే దేశం విడవాల్సిందేనని శివసేన నేతలు హెచ్చరించారు. ఈ దేశాన్ని గౌరవించలేనివాడు పాకిస్తాన్ కు వెళ్లాల్సిందేనని డిమాండ్ చేశారు. అసద్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవాలని కోరారు. మాతృదేశంపై ప్రేమ లేకుంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నారని బీజేపీ నేతలు అసద్ను ప్రశ్నించారు. ఇండియాపై ఇష్టం లేకుంటే తనకు నచ్చిన చోటుకు వెళ్లిపోవాలని సూచించారు. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై విశాఖలో బీజీవైఎం ఆందోళన చేపట్టింది. అసద్ చిత్రపటాన్ని చప్పులతో కొట్టి నిరసన తెలిపారు. ఓవైసీ దేశంలో ఉండరాదని, తక్షణం దేశం విడిచి వెళ్లిపోవాలని బీజీవైఎం విశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ అన్నారు. పార్లమెంట్లో ఓవైసీ వ్యాఖ్యలపై చర్చలు జరపాలని, తక్షణమే క్షమాపణ చెప్పకపోతే దేశంలో ఓవైసీని అడ్డుకుంటామని హెచ్చరించారు. పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ దేశం యొక్క ప్రజల యొక్క ఓట్లతోటి గెలిచి ఈ యొక్క దేశానికి అవమానకరంగా మాట్లాడేటువంటి ఓవైసీ ఈ యొక్క దేశంలో ఉండడానికి ఏ రకంగానూ అర్హులైనటువంటి వ్యక్తి కాదు. పార్లమెంట్లో దీని మీద డిబేట్ జరగాల. ఓవైసీ యొక్క భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పి బీజేపీ మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఓవైసీ కూడా ఈ దేశంలో ఎక్కడ తిరగకుండా మేము అడ్డుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవీ చౌకా సెంటర్ వద్ద బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. అసద్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించిన ఓవైసీని దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఈ యొక్క దేశాన్ని తల్లిగా ప్రేమిస్తారని ప్రేమించవలసింది పోయి భారత మాత అండానికి కూడా సహించకుండా అతని గొంతుకు మీద కత్తి పెట్టినా సరే భారత మాతకి జై అని అన్న అంటూనే భారత మాతకి జై అంటూ అతను చేస్తున్న నినాదాలని ఎవరైనా సరే అటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క దేశం నుంచే బహిష్కరించవలసిన అవసరం ఉంది. అవసరం అయితే ఉరి తీసినా సరే ఏ విధమైన ఇబ్బంది కూడా పడరు ఎవరైనా సరే. కన్న తల్లిని ఉన్న దేశాన్ని గౌరవించలేని వ్యక్తి ఈ యొక్క దేశంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మొత్తానికి భారత్ మాతపై ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. భారత్ మాతాకి జయ్యనకపోతే దేశం విడిచిపెట్టాలని బీజేపీ, శివసేన పార్టీలు డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎవరి ఇష్టం వారిదని అభిప్రాయపడుతున్నారు. అసద్ వ్యాఖ్యలపై మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.